फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स ఈరోజు ఒక మంచి వీడియో అండి ఏంటంటే మనం మగ్గ వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా వాటికి బ్యాక్ డిజైన్ వేసేటప్పుడు మామూలుగా పెద్ద మిషన్లు అయితే సింగిల్ పాదం అలా ఉంటాయి కదా సింగిల్ పాదం లేదంట ఒక సిస్టర్ అడుగుతుంది అన్నమాట మన కామెంట్స్ లో అన్న నాకు పాదాలు అనేవి ఏంటో తెలియదు నాకు నా దగ్గర లేదు కూడా అది మనం ఉన్నత మిషన్ తోనే ఎలా వేసుకోవాలని అడుగుతుంది అన్నమాట దాన్ని ఉన్న మిషన్ తోనే ఈజీగా మనం ఎలా వేసుకోవాలి మగ్గ వర్క్ బ్లౌజ్ కూడా స్టోన్స్ పగలకుండా నెక్ ఎలా వేసుకోవాలనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది ఓకేనా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నా షేర్ చేయండి కొత్త కొత్త చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం మగ్గ వర్క్ జాకెట్ స్టిచ్చింగ్ అంటే మెడల్ ఎలా మనం తిప్పేసుకోవాలి మెడల్ ఓన్లీ మెడల్ గురించి హ్యాండ్స్ గురించి చెప్తాను ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక మెడల్ వేశానండి ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుంది అన్నయ్య వన్ సైడ్ పాదంతో వేసాడో ఏమో అని అనుకుంటారు అలా కాదండి నేను ఇది టూ సైడ్స్ పాదంతో వేసాను ఎందుకంటే ఒక సిస్టర్ నన్ను అడిగారు అన్నయ్య నాకు వన్ సైడ్ పాదం అంటేనే తెలియదు అది కాక నాది చిన్న మిషను మీరేం పెద్ద మిషన్తో కుడుతున్నారు అసలు నాకు ఇది మగ్గం వర్క్ బ్లౌజులు అవి ఇవి కుట్టాలంటే నాకు కష్టంగా ఉంది టూ సైడ్స్ పాదంతో కూడా ఒకసారి వేసి చూపించండి అని అని చెప్పి అడిగారు అయితే ఆ సిస్టర్ గురించి నేను చెప్తున్నాను ఇది వచ్చేసి చూడండి నేను ఎంత నీట్ గా నేను టూ సైడ్స్ పాదంతో నెక్ అంతా నేను సెట్ చేసేసాను ఇలాగ ఇప్పుడు హ్యాండ్స్ ముందు నెక్ కూడా మీకు నేను ఈజీగా చూపిస్తాను చూడండి ఇక చూడండి దీని అమ్మటి మనకు ఫోల్డ్ అయ్యేటట్టుగా నీట్ గా మనకు వచ్చేసింది అలాగే ఆ హ్యాండ్స్ కి అండ్ ముందు కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం వన్ సైడ్ పాదంతో కుడితే మనకి పూసలు పగిలిపోతాయి లేకపోతే పగలకుండా వస్తాయి సూదులు ఇరగకుండా వస్తాయి అని ఒక నమ్మకం అలా కాకుండా టూ సైడ్స్ దాంట్లో కూడా మనకి పూసలు పగలకుండా ప్లస్ సూదులు కూడా ఇరగకుండా చాలా నీట్ గా కూడా మనకి వచ్చేటట్టుగా నేను మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇది నేను ఎలా కుట్టాను ఇలాగే ఆ హ్యాండ్స్ అండ్ ముందు కూడా నేను కుట్టి మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ హ్యాండ్స్ ని ఇలా వేసుకోవాలి హ్యాండ్స్ ని మనం ఏం చేయాలంటే కరెక్ట్ గా ఇప్పుడు మనం మగ్గ వర్క్ జాకెట్లు కట్ చేసేటప్పుడు కొంచెం ఎగస్ట్రా ఈ ఒరిజినల్ ఎగస్ట్రా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి ఇది హ్యాండ్స్ పొడవు కంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఇది చెప్తున్నాను వినండి పొడవు ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు 9 ఉంది 8.5 వచ్చేటట్టు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూడండి ఇలా వర్క్ వచ్చేసింది కదా దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది సగానికి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఇలా మనం పెట్టేసి ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ ఇక్కడ స్టిచ్చింగ్ ఒక హాఫ్ ఇంచ్ తేడా మీద మనం ఈ యొక్క బార్డర్ మీద మనం పక్కకే చేయాల్సిన అవసరం లేదు కొంచెం దూరం మీద ఇలా మీరు 2 అంచులు కలిపేయండి ఇది సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకోండి ఇలా సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకొని ప్లస్ ఈ హ్యాండ్ని కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే వేద్దాం ఇలా వేసి కూడా మనం ఈ హ్యాండ్స్ ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా కాకుండా కూడా మనం టూ సైడ్స్ పాదంతో మన ముందు భాగం కూడా పూస పగలకుండా కూడా నేను వెనక ఎలా వేసానో ముందు కూడా అలా వేసి చూపిస్తాను మీకు చూడండి దీన్ని కూడా యాజ్ ఇట్ గా ఇలా మనం వేసేసుకోవాలి కరెక్ట్ గా చూడండి మీరు నేను చెప్పినట్టుగా మీరు చేయండి మగ్గం వరకు జాకెట్ వన్ సైడ్ పాదం అవసరం లేదండి వన్ సైడ్ పాదం థ్రెడ్ పైపింగ్ లేకుండా ఇంత ముందు వన్ సైడ్ పాదం లేకుండానే థ్రెడ్ పైపింగ్ ఎలా వేసాను అది కూడా చూపించాను అలాగే ఇది కూడా ఇప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్నాను తర్వాతకి ఇలా మనం కుట్టేసుకోవాలి ఈ ఖర్చు ఎటు వైపు ఉండాలి మన లైనింగ్ వైపుకి తిరగాలన్నమాట ఈ ఖర్చు ఇలా మనం కుట్టి వేసేసుకుందాం ఎంత మనం 1 ఇంచ్ బంధం మన చేతి పని చేసుకునేటట్టుగా ఉంచుకొని ఇది చేసేసుకోవాలి ఇలా మనం కుట్టే ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఇక చేతి పని అయితే అవసరం లేదండి మనకి లోన లోడింగ్ అయిపోతుంది అన్నమాట ఆ ఖర్చు మనం మనకి లోన లోడింగ్ అయిపోతుంది ఇలా మనం స్టిచ్చింగ్ చేసేస్తాం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డ్ చేస్తాడు అన్నయ్య అని అనుకుంటున్నారా మీరు ఇప్పుడు నేను ఎగస్ట్రా పెట్టిన క్లాత్ మందం నేను దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫోల్డ్ చేస్తున్నాను ఇలా చేసుకోండి కరెక్ట్ గా వస్తుంది ఇక మీకు ఇక వర్క్కి బార్డర్ పక్కనే మనకి ఈ యొక్క ఫోల్డింగ్ అయిపోతుంది ప్లస్ పైన కూడా మనకి ఈ ఖర్చు అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇది ఎగస్ట్రా పెట్టినందుకు మనకి ఈ బార్డర్ పక్కన వచ్చేసింది హ్యాండ్ కూడా కరెక్ట్ గా మనం హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకున్నాం కదా కరెక్ట్ గా మనకి కొలత అనేది వస్తుంది తర్వాతకి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఈ కుట్టు కూడా మనం ఎర్జ్కి వేసుకోవాలండి లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం కుట్టు అనేది మనం ఎర్జ్కి వేసుకోవడానికి ట్రై చేయాలి ఇలా వేసుకుంటే మనకి నీట్ గా అనేది వచ్చేస్తుంది తర్వాతకి ముందు భాగం ఎలా వేయాలో అది కూడా చూపిస్తాను చూడండి మన ముందు భాగాన్ని కూడా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇలా మనం ఏం చేయాలంటే దీన్ని రివర్స్ పెట్టేసుకొని
ఈ యొక్క నెక్కుని కూడా మనం కరెక్ట్గా ఇలా పెట్టేయాలి. మనం ఎక్కడికైతే కుట్టాలనుకుంటున్నామో అక్కడికి ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసినా పర్లేదు, ఇలా పెట్టేసినా పర్లేదు, మనకి ఎలా వీలైతే అలా మనం చూసేసుకొని పైన ఇటువైపు ఖర్చులలో పోయేటట్టుగా దీన్ని మనం కరెక్ట్గా ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకొని పాదాన్ని ఇలా లేపుకుంటూ చూడండి, వీలు ఇలా లేపుకుంటూ పాదాన్ని మనం కుట్టు అనేది వేసుకోవాలి. వీలు పూస కూడా పగలదు, మనం కుట్టు అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. ఇలా ఇలా ఒక్కొచ్చి దూరం ఎత్తిన తర్వాత ఇక పూస అనేది మన పగలకుండా మనం దీన్ని నీట్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా వన్ బై స్టెప్ బై స్టెప్ మనం ఇలా చేసుకుంటూ పోవాలన్నమాట. ఇలా మనం చూడండి స్టెప్ బై స్టెప్, కొద్దిగా మనకి ఎక్కడన్నా దారం పట్టేసినట్టుగా అనిపిస్తే కొంచెం లైట్గా పాదం లేపుతూ ఉండండి. ఇక ఆ పూస మీదనే దీన్ని నడిపియండి. పూస మీద అటు ఇటుగా అయితే మాత్రం పూస పగిలిపోతుంది. నేను ఎలా నడుపుతున్నానో పూస మీద మీరు కూడా అలాగే ఈ స్టిచ్చింగ్ని నడుపుతూ ఉండండి. ఇలా ఆ బార్డర్ పక్కనే మనకి ఆ కుట్టు పక్కనే మనం దీన్ని నడిపించాలన్నమాట. ఇలా 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 వేసిన తర్వాత మనం ఇప్పుడు యథావిధిగా మళ్ళీ ఇంకో దాన్ని కూడా ఇలా ఆపోజిట్గా పెట్టుకొని దీనికి ఇటువైపు మగ్గం వరకు అయినా కంప్యూటర్ వరకు అయినా ఏదైనా కూడా ఇటువైపు మనకు కనిపించడానికి వెళ్ళి వేయరు. మళ్ళీ అది ఎలా వేసామో ఆ యాస్ తీసుకు ఇది కూడా మనం అలాగే వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని మనం కట్ చేసి వేసుకోవాలి. ఇలా కట్ చేసి అక్కడ మనం రౌండ్స్ దగ్గర కాట్లు పెట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఈ యొక్క మగ్గం వర్క్ బ్లౌజ్ని మనం రెండు పాదాలతో కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఇబ్బంది లేకుండా దారం తెగకుండా సూది విరగకుండా పూస పగలకుండా ఈజీగా మనం వేసేసుకోవచ్చు. ఇలా ఇలా మనం మళ్ళీ ఖర్చు బాడీ వైపుకి మనం దీన్ని మలిపేసుకొని ఒక పాదం మందం కుట్టు మనం చేతి పని చేస్తాం కదా మామూలు బ్లౌజ్కి అంత మందాన మనం ఈ యొక్క కుట్టుని మనం వేసేసుకోవాలి. ఇలా ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా మీరు చేస్తే టూ పాయింట్స్ అటు మనకు రెండు పాదాలు ఉన్న దాని మీద కూడా మనం ఈజీగా మనం కుట్టగలుగుతాం. పూస కూడా మనకి పగలదండి, సూది కూడా ఇరగదు, కుట్టు కూడా మనకి ఊడదు. ఏది మగ్గం వరకు కుట్టు ఉంటుంది కదా దారం కుట్టు, అది కూడా మనకు ఊడకుండా ఈజీగా చూడండి ఎంత ఈజీగా మనకి ఈ నెక్ కరెక్ట్గా వచ్చేసింది. ఎక్కడ కూడా మనకి కింది క్లాత్ అనేది కనబడట్లేదు. ఇలా మనం ఒకటికి రెండు సార్లు కంప్యూటర్ వర్క్ మీద మనం ప్రయోగం చేసి తర్వాతకి మామూలు దగ్గర మగ్గం వర్క్ మనం రెండు పాదాలతో ఎలా కుట్టాలో ఇలాగే ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి. మీకు వీడియో రిప్లై ఖచ్చితంగా నేను ఇస్తాను. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మంచి కామెంట్ పెట్టండి. ఏది అది మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మంచిగా ఉంటే మంచిగుంది అన్నాయా అని చేయండి. ఓకేనా? ఇంకో చిన్న మాట అండి, కొత్త వాళ్ళు అని చెప్పాను చూడండి. ఈ కొత్త వాళ్ళు ఎవరు, మనది ఇదే వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు ఒక చిన్న మాట అండి. చిన్న ఛానల్ బాలు టైలర్స్ అని ఉంది. దాంట్లో జనవరి 1st నుంచి కూడా మేము ప్రతి క్లాసు కూడా, క్లాసులు అంటే ఇక మనం బ్లౌజులకు సంబంధించినవి, డ్రెస్సులకు సంబంధించినవి, అసలు మిషన్ తొక్కడం రాకపోయినా కొత్తగా నేర్చుకోవాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండి ఒక మిషన్ కత్తెర టేప్ ఉంటే ఈజీగా మీ ఇంట్లోనే మీరు బ్లౌజ్ డ్రెస్ అన్నీ కూడా ఈజీగా కుట్టుకునేటట్టు క్లాసులు స్టార్ట్ చేసామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బాలు టైలర్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలు టైలర్స్, ఓకేనా?